హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్కో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ బాటనీ. ఓకే, ఈ ఫస్ట్ సెమిస్టర్ బాటనీ బిఎస్సి బాటనీ లోపల ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నటువంటి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతే మనకు మంచి స్కోర్ అవుతుంది. ఓకే, 50 కన్నా ఎక్కువ స్కోర్ అవ్వడానికి మనం ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి, వాటిలో మనం మంచి స్కోర్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ముఖ్యంగా నేను చెప్పే ఈ కాన్సెప్ట్స్ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ సంబంధించిన సిలబస్ ఒకటే కాబట్టి వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేయను. ఓకే, తెలంగాణ యూనివర్సిటీస్ కు కొద్ది సిలబస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ దాని మీద సపరేట్ గా నేను వీడియో అనేది చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ చూడండి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ మనకు తెలుసు. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ లోపల మొత్తం మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ ఉంటాయి. మొత్తం పేపర్ వచ్చేసి 75 మార్క్స్ కి. దాని లోపల ఒక్కొక్క యూనిట్ నుంచి 2 10 మార్క్స్ అడుగుతాడు. దాని లోపల అటెంప్ట్ చేయాల్సింది, అంటే ప్రతి యూనిట్ నుంచి 2 ఇస్తే దాని ఒకటి అటెంప్ట్ చేయాలి. ఆ ఒక యూనిట్ నుంచి ఒకటి కాబట్టి మొత్తం 5 యూనిట్ నుంచి 5 కాబట్టి 50 మార్క్స్. ఓకే, ఇంకా 5 మార్క్స్ 5 మార్క్స్ 8 ఇస్తాడు. మనం 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 8 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 8 ఇస్తాడు, మనం 5 అటెంప్ట్ చేయాలి. 5 × 5 = 20 = 75 మార్క్స్. ఓకే, ఇది యాక్చువల్ ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ మనకు ఉన్నటువంటి యూనిట్స్, మనకు ఉన్నటువంటి టోటల్ మార్క్స్. ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్నటువంటి 5 యూనిట్ లోపల ఒక్కొక్క యూనిట్ లో ఉన్నటువంటి ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతే మంచి స్కోర్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. యూనిట్ వన్ లో యాక్చువల్ ఏంటంటే 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక కాన్సెప్ట్ చేసామంటే మనకు ఈజీగా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. దాంతో పాటు 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాయిస్ అనేది ఉంది. వాటిలో కూడా ఏంటి ఆ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విట్టేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. 5 కింగ్డమ్స్ మొత్తం ఎనిమల్స్ ని మొత్తం 5 కింగ్డమ్స్ గా క్లాసిఫై చేశాడు. ఆ క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, లాస్ట్ టైం కూడా అడిగినాడు కాబట్టి ఈ క్లాసిఫికేషన్ ని ఒకసారి చదువుకొని పోవాల్సింది. ఓకే, ఇది 10 మార్క్స్ క్వశ్చన్. కమింగ్ టు ది వైరసెస్ ఇండ్యూస్డ్ ప్లాంట్ డిసీజెస్ అండ్ సింటమ్స్. ఓకే, కొన్ని వైరసెస్ కొన్ని ప్లాంట్ డిసీజెస్ కలిగి చేస్తే ఆ డిసీజెస్ ఏంటి, ఓకే ప్రతి డిసీజ్ లో ఉండే సింటమ్స్ వ్యాధి లక్షణాలు ఏంటి అనేది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇది కూడా చదువుకొని పోవాల్సిన అవసరం. థర్డ్ వన్ ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్లాంట్ వైరసెస్ అండ్ కంట్రోల్. ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ప్లాంట్ వైరసెస్ అనేది ఒక ప్లాంట్ నుండి ఇంకో ప్లాంట్ కి డిసీజ్ కలిగజేస్తాయి, ట్రాన్స్మిట్ అవుతున్నాయి అనే దాని గురించి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ తో పాటు ట్రాన్స్మిషన్ అనేది ఒకటి, దాంతో పాటు ఏ విధంగా ట్రాన్స్మిట్ కాకుండా కాపాడాలి, కంట్రోల్ ఏ విధంగా చేయాలనేది కూడా ఏంటంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్. కొద్దిగా కాన్సెప్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, దీనిలో 5 మార్క్స్ అడిగే ఛాయిస్ కూడా ఉంటుంది. అదే విధంగా ఇండియస్ ప్లాంట్ డిసీజెస్ ఉన్నాయి కదా, దాంట్లో 1 or 2 డిసీజెస్ ఇచ్చి కూడా 5 మార్క్స్ అడగవచ్చు, 1 డిసీజ్ ఇచ్చి కూడా 5 మార్క్స్ అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైరసెస్ ఇన్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. ఓకే, వ్యాక్సిన్ ప్రొడక్షన్ లోపల వైరసెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా వైరసెస్ ని యూజ్ చేసేసి వ్యాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, ఆ కోవిడ్ వ్యాక్సిన్ లోపల ఒకవేళ వైరసెస్ ని యూజ్ చేస్తే ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది. ఓకే, నాట్ ఓన్లీ కోవిడ్ వ్యాక్సిన్, చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకు, పోలియో వ్యాక్సిన్ అనేసి చాలా కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడం లోపల ఏ విధంగా వైరసెస్ యొక్క రోల్ అనేది ఉంది. ఓకే, తర్వాత చూడండి బయో పెస్టిసైడ్స్ లో కూడా ఏంటి అంటే వైరసెస్ ని యూజ్ చేస్తున్నారు, ఏ విధంగా వాటి యొక్క రోల్ అనేది ఉంది అనేది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకు ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ది ఫస్ట్ యూనిట్ లో. ఈ 4 చదువుకొని పోయినారంటే ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ కవర్ అవుతుంది, దాంతో పాటు ఒక 5 మార్క్స్ కానీ 2 5 మార్క్స్ కానీ వచ్చే ఛాయిస్ ఉంది. మాక్సిమం ఒకే 5 మార్క్స్ వస్తుంది, ఎందుకంటే మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి 5 మార్క్స్ ఇస్తాడు ఒక్కొక్క యూనిట్ కి. అడిషనల్ గా ఏ యూనిట్ నుంచి అయినా 3 పిక్ చేసుకోవచ్చు, కాబట్టి ఒక 5 మార్క్స్ గెస్ట్ చేయొచ్చు, అదే విధంగా ఒక 10 మార్క్స్ గెస్ట్ చేయొచ్చు. ఈ 4 యూనిట్ చదువుకోండి, 4 క్వశ్చన్స్ కి ఒక 10 మార్క్స్ వస్తే, ఇంకో 5 మార్క్స్ వస్తే ఒక 5 మార్క్స్, కాబట్టి మొత్తం 15 మార్క్స్. ఓకే, మినిమం 10 మార్క్స్, మాక్సిమం 15 మార్క్స్ వచ్చే ఛాయిస్ అనేది ఉంది. ఇది ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు సెకండ్ యూనిట్ లో ఏమన్నా ఒకసారి అప్రోచ్. యూనిట్ 2 లో కూడా ఎన్ని పికప్ చేశారంటే 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పికప్ చేసినాను. ఆ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోపల ఫస్ట్ ఏంటంటే ఏసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా లోపల ఏసెక్సువల్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది 10 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంది. తర్వాత చూడండి బ్యాక్టీరియా యొక్క రికాంబినేషన్, బ్యాక్టీరియా యొక్క
రీకాంబినేషన్ కూడా 10 మార్క్స్ అనే ఛాయిస్ ఉంది. ఈ రెండు క్వశ్చన్స్ లోపల పాసిబిలిటీ ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే ఈ రెండు క్వశ్చన్స్ లోపల ఏదో ఒక ఛాయిస్ అనేది వచ్చే ఛాయిస్. తర్వాత చూడండి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఎస్పెషల్ గా అగ్రికల్చర్ లోపల ఇండస్ట్రీ లోపల ఏ విధంగా బ్యాక్టీరియాని యూజ్ చేస్తున్నారు, ఏ విధంగా అగ్రికల్చర్ లోపల బ్యాక్టీరియాని యూజ్ చేసేసి డబ్బులు గెయిన్ చేస్తున్నారు, ఏ విధంగా ఇండస్ట్రీ లోపల బ్యాక్టీరియాని యూజ్ చేయడం వల్ల వాళ్ళకు ఫైనాన్షియల్ గా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, ఈ బ్యాక్టీరియా ఇండ్యూస్డ్ ప్లాంట్ డిసీజెస్ వాటి యొక్క సింప్టమ్స్. యాక్చువల్ గా ఫస్ట్ యూనిట్ లోపల వైరస్ ఇండ్యూస్డ్ ప్లాంట్ డిసీజెస్ ఉంది, ఇక్కడ వచ్చేసి బ్యాక్టీరియా ఇండ్యూస్డ్ ప్లాంట్ డిసీజెస్ ఉంది. ఈ రెండు క్వశ్చన్స్ అంటే ఫస్ట్ యూనిట్ లో అది, సెకండ్ యూనిట్ లో ఇది, ఈ రెండు క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాయిస్ అనేది ఉంది. అంటే బ్యాక్టీరియా ప్లాంట్ లో కలిగేసేటటువంటి డిసీజెస్ ఏమున్నాయి, ప్రతి డిసీజ్ కు వచ్చేటటువంటి లక్షణాలు సింప్టమ్స్ ఏమున్నాయి అనేది ఈ క్వశ్చన్. ఓకే, ఇది యూనిట్ 2 లోపల ఖచ్చితంగా ఈ 4 చదువుకొని పోతే ఒకటి కవర్ అవుతుంది, లేదంటే కొన్నిసార్లు 2 కూడా వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం 10 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. అక్కడక్కడ ఏంటంటే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ అగ్రికల్చర్ అడగొచ్చు, అగ్రికల్చర్ లోపల 5 మార్క్స్ ఉండొచ్చు. అదేవిధంగా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీలో అడిగితే అది కూడా 5 మార్క్స్ అడగవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా బ్యాక్టీరియా ఇండ్యూస్డ్ ప్లాంట్ డిసీజెస్ ఉన్నాయి, మెనీ డిసీజెస్ ఉన్నాయి, దానిలో 1 or 2 ఇచ్చేసేసి రాయమంటారు, అది అడిగితే 5 మార్క్స్ అడగవచ్చు. ఓకే, ఇది యాక్చువల్ ఏంటంటే ఏసెక్షువల్ రిప్రొడక్షన్ కూడా మెనీ టైప్స్ జరుగుతుంది, దానిలో కూడా ఏంటి అంటే ఒకటి ఇచ్చేసేసి 5 మార్క్స్ అడగవచ్చు. కాబట్టి ప్రతి దానిలో కూడా 10 మార్క్స్ ఉంది, 5 మార్క్స్ ఉంది, 10 మార్క్స్ ఉంది అండ్ 5 మార్క్స్ ఉంది, 10 మార్క్స్ ఉంది అండ్ 5 మార్క్స్. ఇవి యాక్చువల్లీ ఏంటంటే యూనిట్ 2 లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కానీ చదువుకొని పోతే ఖచ్చితంగా 10 నుండి 15 మార్క్స్ వచ్చే ఛాయిస్ అనేది. ఓకే, ఇప్పుడు థర్డ్ యూనిట్ ఏంటి, దాంట్లో ఏ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి అప్పచ్చు. చూడండి, ఇది యూనిట్ 3. యూనిట్ 3 లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి చదువుకొని పోయిన ఉంటే మనకు ఖచ్చితంగా 10 to 15 మార్క్స్ అనేది కవర్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ రైజోబస్, స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ రైజోబస్ కానీ చదువుకొని పోయిన ఉంటే 10 మార్క్స్ ఛాయిస్ ఉంది. తర్వాత అదే విధంగా స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ మిసీనియా, ఈ రెండు క్వశ్చన్ లో నుండి ఒక క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ చదువుకుని ఉంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఛాయిస్ అనేది మనకు కనబడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంగి. ఓకే, ఫంగస్ అనేది ఏ విధంగా ఇంపార్టెన్స్ గా ఉంది, ఎకనామిక్ అంటే ఫైనాన్స్ గా అంటే అమౌంట్ గెయిన్ చేయడం లోపల, ప్రొడ్యూస్ చేయడం లోపల ఫంగస్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్ గా ఫుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఫంగస్ హెల్ప్ చేస్తుంది, ఫార్మసీ లోపల ఏ విధంగా ఫంగస్ హెల్ప్ చేస్తుంది, అగ్రికల్చర్ లోపల ఏ విధంగా ఫంగస్ అనేది హెల్ప్ చేస్తుంది ఎక్కువగా డబ్బులు గెయిన్ చేయడంలో. ఓకే, అది ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే లైకెన్స్ అంటే ఏంటి, ఆ లైకెన్స్ యొక్క స్ట్రక్చర్స్ రాయమంటాడు, దాని యొక్క రీప్రొడక్షన్ రాయమంటాడు. ఓకే, ఈ లైకెన్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ రీప్రొడక్షన్ కూడా ఒక 10 మార్క్స్ అనేది ఛాయిస్ ఉంది. కాబట్టి ఇది ఒక 10 మార్క్స్, ఇది ఒక 10 మార్క్స్, ఇది ఒక 10 మార్క్స్, ఇది ఒక 10 మార్క్స్, 10 మార్క్స్ యొక్క ఛాయిసెస్ 4 ఉన్నాయి. ఈ 4 చదువుకొని పోతే ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ స్కోర్ అవుతుంది, డౌట్ లేదు. దాంతో పాటు 5 మార్క్స్ ఛాయిస్ కూడా ఉన్నాయి. ఏం ఒకసారి చూడండి, ఓన్లీ స్ట్రక్చర్ రాయండి అంటే రైజోబస్ యొక్క 5 మార్క్స్ అడగవచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ సీనియర్ రాయమంటాడు 5 మార్క్స్ అడగవచ్చు. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ పంగి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ పంగి రాయమంటే 5 మార్క్స్. ఓకే, ఫార్మసీ లోపల పంగి యొక్క ఇంపార్టెన్స్ 5 మార్క్స్, అగ్రికల్చర్ లోపల పంగి యొక్క ఇంపార్టెన్స్ 5 మార్క్స్. కమింగ్ టు ది లైకెన్స్ యొక్క స్ట్రక్చర్స్ రాయమంటాడు 5 మార్క్స్, దాంతో పాటు లైకెన్స్ యొక్క రీప్రొడక్షన్ అడగవచ్చు 5 మార్క్స్. అదేవిధంగా లైకెన్స్ యొక్క ఇంపార్టెన్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంది, లైకెన్స్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా కనుక మీరు చదువుకొని పోతే దానిలో నుంచి కూడా 5 మార్క్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటి అంటే ఈ యూనిట్ లోపల అడగడానికి స్కోప్ ఉంది, 5 మార్క్స్ అడగవచ్చు. ఇవే కాకుండా రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి వాటి నుంచి కూడా 5 మార్క్స్ అడిగే ఛాయిస్ ఉంది. కాబట్టి మేజర్ గా ఇక్కడ ఏంటంటే 10 మార్క్స్ డెఫినెట్ గా కవర్ అవుతుంది, మన లక్ బాగుంటే వీటి నుంచి కూడా 5 మార్క్స్ అడిగే ఛాయిస్ అనేది ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండు ఇచ్చినాడు అనుకోండి, ఇది ఒకటి ఇది ఒకటి ఇచ్చినా అనుకోండి, దీని నుంచి ఒక 5 మార్క్స్, దీని నుంచి ఒక 5 మార్క్స్, ఈ రెండు ఉంటాయి, దానిలో నుంచి దీనిలో నుంచి కానీ దీనిలో నుంచి కానీ అడిగే ఛాయిస్ ఉంది, ఈ విధంగా గెస్ చేయాలి. కాబట్టి మనం చదవాల్సింది ఏంటంటే 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి చదువుకుని పోతే మనకు బాడీ కవర్ అవుతుంది, 10 మార్క్స్ ఈజీగా వస్తుంది, దాంతోపాటు అడిషనల్ గా 5 మార్క్స్ అనేది మన లక్ బాగుంటే వచ్చేస్తుంది. ఓకే, ఇది థర్డ్ యూనిట్. ఇప్పుడు 4th యూనిట్ ఏంటి, ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి చూడండి, యూనిట్ 4 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మూడు పిక్ చేసినాను, ఈ మూడింటి నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఓకే, దానిలో ఫస్ట్ ఏంటంటే థాలస్ ఆర్గనైజేషన్ అండ్ లైఫ్ సైకిల్ ఇన్ ఆల్గే. ఓకే, థాలస్ ఆర్గనైజేషన్ ఆల్గే అనే థాలస్ యొక్క లైఫ్ సైకిల్ ఇన్ ఆల్గే అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. థాలస్ ఆర్గనైజేషన్ అండ్ లైఫ్ సైకిల్ ఇన్ ఆల్గే అనేది కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 10 మార్క్స్ అనేది ఛాయిస్. ఓకే,
కమింగ్ టు ది లైఫ్ సైకిల్ ఆఫ్ స్పైరోవేరా, లైఫ్ సైకిల్ ఆఫ్ స్పైరోవేరా ఇస్ 10 marks. అదే విధంగా లైఫ్ సైకిల్ ఆఫ్ పాలిసిఫోనియా ఇస్ 10 marks. ఇక్కడ ఏంటంటే మూడు కూడా లైఫ్ సైకిల్, ఆల్గే యొక్క లైఫ్ సైకిల్ థాలసి కార్నేషన్, ఆల్గే లైఫ్ సైకిల్ ఒకటి, తర్వాత లైఫ్ సైకిల్ ఆఫ్ స్పైరోవేరా లేదు అంటే పాలిసిఫోనియా. ఈ మూడు లైఫ్ సైకిల్స్ ఉన్నాయి, ఈ మూడు లైఫ్ సైకిల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఏమడుగుతాడంటే 10 marks అడిగే ఛాయిస్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా మూడు చదువుకొని పోతే ఒక 10 marks స్కోర్ అవుతుంది. మన లక్ బాగుంటే ఏంటి అంటే ఇక్కడ థాలస్ యొక్క ఆర్గనైజేషన్, థాలస్ యొక్క స్ట్రక్చర్ రాయండి అని అంటాడు, ఆ స్ట్రక్చర్ కనుక అడిగితే మనకు 5 marks కూడా ఛాయిస్ అనేది ఉంది. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి 4th యూనిట్, దాంట్లో ఉన్నటువంటి మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా ఇవి చదివితే చాలు, మిగతావి చదవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 5th యూనిట్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, 5th యూనిట్ లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మూడు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకొని పోయినా అంటే ఖచ్చితంగా 10 marks అనేది ఈజీగా కవర్ అవుతుంది. ఓకే, మేబీ లక్ బాగుంటే 5 marks కూడా వచ్చేసి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ మార్టిన్షియా. ఈ స్ట్రక్చర్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ మార్టిన్షియా అనేది ఒక 10 marks క్వశ్చన్. దాంతో పాటు చూడండి, సేమ్ స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ పిన్నేరియా, దీంట్లో కూడా 10 marks క్వశ్చన్. ఈ రెండు కూడా చదువుకొని పోతే 10 marks డెఫినెట్ గా ఒకటి కవర్ అవుతుంది. దాంతో పాటు జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రయోఫైటా అప్ టు క్లాసెస్ ఇస్ 10 marks క్వశ్చన్. ఇంతవరకు నేను ఎక్కడ కూడా క్లాసిఫికేషన్స్ ఎక్కడ కూడా చెప్పలేదు, జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్ ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ ఎందుకు చెప్పానంటే దీనిలో ఛాయిస్ అనేది ఇవి రెండే ఉన్నాయి, మేజర్ క్వశ్చన్స్ ఇవి రెండే ఉన్నాయి. దాంతో పాటు ఇది కూడా ఒక 10 marks క్వశ్చన్. మిగతా వాటిలో కూడా జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్ తో పాటు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మాత్రమే పికప్ చేస్తాను. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఈ రెండింటిని కాన్సన్ట్రేట్ చేయండి. టైం ఉంటే ఏంటంటే ఈ యొక్క బ్రయోఫైట్ క్లాసిఫికేషన్ ఒకసారి చూసుకోకపోతే, ఎందుకంటే క్లాసిఫికేషన్స్ కొద్దిగా టఫ్ గా ఉంటుంది చదవడానికి స్టూడెంట్ కి, కొద్దిగా గుర్తుపెట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అనేసి ఎప్పుడు కూడా నేను క్లాసిఫికేషన్స్ అనేది ప్రిఫర్ చేయను. మాక్సిమం ఏంటంటే మొత్తం సిలబస్ లోపల ఏదో ఒక క్లాసిఫికేషన్ ఇస్తారు డెఫినెట్ గా 10 marks, కానీ ఎప్పుడు కూడా క్లాసిఫికేషన్ కాన్సన్ట్రేట్ చేస్తే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది చదవడానికి. అందుకోసం అది వదిలిపెట్టి రిమైనింగ్ కాన్సెప్ట్స్ ని మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఇది యాక్చువల్గా ఏంటంటే 5th యూనిట్ లో ఉన్నటువంటి 10 marks మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ విషయం ఏంటంటే మళ్ళీ దీంట్లో 5 marks అడిగితే ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ మార్కెన్షియా అడగొచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ పినేరియా అడగొచ్చు, అంటే ఇది రెండు కూడా 5 marks. దాంతో పాటు ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ బ్రయోఫైట అడగొచ్చు, అది వచ్చేసి ఏంటంటే 5 marks. కాబట్టి ఈ మూడు 5 marks అడిగే ఛాయిస్ ఉంది. తర్వాత దానికి లైఫ్ సైకిల్ యాడ్ అయితే ఈ రెండింటిలో 10 marks ఉంది. దీంతో పాటు క్లాసిఫికేషన్ అడిగితే ఇది 10 marks అడిగే ఛాయిస్ అనేది. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి 5 యూనిట్లు, 5 యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొత్తం మనం కనుక అగ్రిగేట్ చేస్తే మొత్తం ఎన్ని అవుతుందంటే 18 క్వశ్చన్స్ అవుతుంది. 18 క్వశ్చన్స్ డెఫినెట్ గా ఏంటంటే ఈ 18 క్వశ్చన్స్ లోపల 5 10 marks కవర్ అవుతాయి. కాబట్టి 50 marks డెఫినెట్ గా 50 marks వస్తాయి. ఓకే, 50 marks తో పాటు అట్లీస్ట్ మనకు రెండు కనుక ఒక 5 marks కనుక కవర్ అయ్యాను అనుకోండి, +10 దట్ ఇస్ 60 marks అవుట్ ఆఫ్ 75. ఓకే, 75 స్కోర్ కి అవుట్ ఆఫ్ 75 కి 60 స్కోర్ అనేది జస్ట్ 18 క్వశ్చన్స్ చదువుకొని పోతే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము జనరల్ గా యూట్యూబ్ లో వీడియోస్ కానీ చూసామంటే ఒక్కొక్క క్వశ్చన్ జస్ట్ 1 అవర్ ఉంటుంది, 1 అవర్ కన్నా తక్కువ కూడా ఉంటుంది. ఓకే, జస్ట్ 1 అవర్ అంటే 18 అవర్స్ కానీ మనం కష్టపడినాం అంటే డెఫినెట్ గా 60 స్కోర్ అనేది చేసి పోవచ్చు. అంటే ఏంటంటే ఒక 1 వీక్ టైం తీసుకున్నామంటే ఒక 4 క్వశ్చన్స్ 1 డే, 4 క్వశ్చన్స్ 1 డే, అట్లా 4 డేస్ కానీ చదివి, ఓకే లేదంటే 3 డేస్ చదివి మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని రివిజన్ చేసుకున్నా, లేదంటే మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ చదువుకొని పోయినా కూడా అట్లీస్ట్ 1 వీక్ చదువు. 1 వీక్ ఈ బాట్ని ఫస్ట్ సెమిస్టర్ ఈ క్వశ్చన్ చదువుకొని పోతే అట్లీస్ట్ 60 మార్క్స్ వస్తుంది. డెఫినెట్ గా ఏంటంటే 50 కంపల్సరీ వస్తాయి, అడిషనల్ గా మనకు లక్ బాగుంటే 60 స్కోర్ అనేది చూడాలి. కాబట్టి ఏంటంటే ఇవి మనకు ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ యూనిట్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇది కనుక అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.